అద్రాద్రి పడేవాడయ్యా బాబు. హలో సార్, మేము కేడీ టీవీ నుంచి వస్తున్నామండి అర్ధరాత్రి అవాకయ్యార ప్రోగ్రామ్ కోసం. అర్ధరాత్రి అవాకయ్యారనా? అవునండి. నేను ఎప్పుడు టీవీలో చూడలేదే. ఎవరో చూడండి సార్, ఎందుకంటే అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు కదా, వాళ్ళని నిద్ర లేపి మరి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అయితే మా ఆవిడ లేపుకొస్తాను. ఏంటి సార్? మీ ఆవిడ లేపుకొస్తారా? ఎందుకు సార్? తీసుకొచ్చేయండి. మీరు కామెడీ మాస్టర్ సార్, కామాసి రండి కూర్చోండి. రావే కూర్చోండి, మేకప్ చేస్తాను. మీరే మేకప్ చేస్తారండి? అవును సార్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, దాంతో పాటు బ్యాకప్ మేకప్ నేనే చేస్తాను. అబ్బో చాలు, ఓవరైతే దరిద్రంగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? వాయస్ అర్ధరాత్రి అవాకయ్యారా కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు చకచక అడుగుతాను. మేము టకటకా సమాధానం చెప్పాలి. వెరీ గుడ్, సూపర్. అర్ధరాత్రి అవాకయ్యారాలో మొదటి ప్రశ్న, మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరెక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, డి అండర్ గ్రౌండ్ లో? బీరువాలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పుడు రెండో ప్రశ్నకి సిద్ధంగా ఉండండి. బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోపుల పెట్ట, బి బెడ్ కింద, సి దేవుడు పటాల వెనక, డి బోట్లో? రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే ఓకే, లేకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. మీ ఏటీఎం కార్డు నెంబర్ ఎంత? 1, 2, 3. ఏంటి ఆలోచిస్తున్నారు? క్యాన్సిల్ చేయమంటారా? బ్యాంక్ ఆఫ్ బరోడా 1, 2, 3, 4 ఎస్బిఐ 4, 5, 6, 7. వెరీ గుడ్, మళ్ళీ మీరు 5 లక్షలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా క్రిటికల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలే కాక ఇంకో 5 లక్షలతో కలిపి 20 లక్షలు మీ సొంతం. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను 4వ ప్రశ్న అడుగుతా. మీ ఏటీఎం కార్డ్స్ మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సరైన సమాధానం చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. పావు. ఎందుకు పోవు? నేను కరెక్ట్ గా సమాధానం చెబుతాను కాబట్టి చెప్పు. నేనే నా సొంతంగా పర్సులో కార్డులు పెట్టి విండు కింద దాచిపెట్టా. కరెక్ట్ ఆన్సర్. మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, టోటల్ గా 20 లక్షలు మీ సొంతం చేసుకున్నారు. టేక్ దిస్. మరి ఈ 20 లక్షలు వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఓ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కాలు చేతులు రావట్లేదండి. కంగ్రాచులేషన్స్ సార్. థాంక్యూ సార్. సార్, ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో బీదాబీకి చాలా మంది ఉన్నారు కదండి, ఆ నిరుపేదలందరికీ ఏదో నా వంతు సాయంగా 10 రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటున్నాం. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థాంక్ యూ సార్. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతూ బ్యాంకులకే అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి సార్. సార్, మీరు 4-5 సార్లు రావాలి కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు. కార్యక్రమంలో వచ్చిన అంతరాయం. ఈ టైంలో కరెంటు పోసి వచ్చిందంటే ఏం మాట్లాడమే? చీకటి లైట్ లేవే సార్? మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఎటు వెళ్ళాడు? ఓ, అర్ధరాత్రి ప్రోగ్రాం కదా, మళ్ళీ ఏంటికో వెళ్ళుంటాడు. నగలు డబ్బులు అన్ని మాయమైపోయాయండి. ఈ బొట్లో తాళాలు కూడా మాయమైపోయి ఉంటాయి. అవునండి. అంతేగాదే, ఈ చెక్కు మీద సంతకం పెట్టలేదు కదా, అసలు ఏమి రాశాడో చూడు. ఇందాక సరిగా కనపడి సావరా నాకు. ప్రోగ్రామ్ ఎలా ఉంది?